దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఏ రోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి పట్ల నా యేసయ్య నెరవేర్చునుగాక. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనం ఆయన పిల్లలం. మనల్ని ఎలా మర్చిపోతాడు ఆయన? మీరు అనుకుంటున్నారా ప్రస్తుతం ఉన్న కష్టాలను బట్టి సమస్యలను బట్టి దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడని మీరు అనుకుంటున్నారా? దేవుని పిల్లలు అనుకుంటున్నారంట. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో వారు అనుకుంటున్నారని చెప్తున్నాడు. 14 వచనం ఉంది, సియోను అనుకుంటున్నారు, యెహోవా మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అనా. లేకపోతే ఏంటి మనకి కష్టాలు, మనకి ఏంటి బాధలు, ఏంటి మనకి ఇబ్బందులు అని వాళ్ళు వాళ్ళు అనుకుంటుంటే దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా? వారైనా మరుచుదురుగా నేను నిన్ను మరువను. చుడుము నా రచ్యతుల మీద నిన్ను చెక్కుకుని ఉన్నాను. నీ ప్రాకారములు ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నాయి. అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. ఈరోజు మీలో కూడా కొందరు అనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. దేవుడు అందుకే మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మర్చిపోలేదమ్మా మిమ్మల్ని, దేవుడు మర్చిపోలేదయ్యా మిమ్మల్ని. అది ఎప్పటికీ మర్చిపోడు ఆయన. మీకు వచ్చే కష్టాల్లో, మీకు వచ్చే ఇబ్బందుల్లో ఆయన మర్చిపోయాడని మీరు అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ ఆయన అన్నడు మనల్ని మరువని దేవుడు, మనల్ని విడవని దేవుడు. జైల్లో పడేశారు యోసేపు. జైల్లో ఉన్న యోసేపు ఇద్దరు కలల కంటే వాళ్ళిద్దరికీ కల భావం చెప్పాడు. పొద్దున్న టెన్షన్ పడుతుండే, వీళ్ళ రాజు దగ్గర వెళ్ళి ఆ రాజు దగ్గర చెప్పినప్పుడు వాళ్ళ పొజిషన్స్ మారబోతున్నాయి, వాళ్ళ జాబ్స్ రాబోతున్నాయి. ఆ టైంలో ఒక మాట చెప్తున్నాడు రాజుతో, నన్ను గురించి చెప్పండి, నా క్యారెక్టర్ గురించి మర్చిపోవద్దే అన్నాడు. వీళ్ళు వెళ్ళారు. నిజంగానే యోసేపు ఎలా చెప్పాడో అలాగే జరిగింది. కానీ మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళు మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు. రాజుకే కల పుట్టించాడు. ఈ భావాన్ని చెప్పేవాడు ఎవడు లేడా? అయితే జ్ఞానవంతులైన మిమ్మల్ని అందరినీ చంపేస్తే మంచిదని అప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది. అయ్యా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు, జైల్లో మాకు కలిస్తే ఆ కలకు భావం అతను ఎలా చెప్పితే అలా జరిగిందండి. ఓ అతను అతను పిలిపించండి. వీళ్ళు మర్చిపోవచ్చు, మన వల్ల మేలు పొందిన వాళ్ళంతా మనల్ని మర్చిపోవచ్చు, మనం సహకరించిన వాళ్ళంతా మనల్ని మర్చిపోవచ్చు, కానీ మనల్ని మరువని దేవుడు ఉన్నాడు. ప్రస్తుతం కష్టకాలంలో మీకు ఆయన మేలు చేయబోతున్నాడు. మిమ్మల్ని మర్చిపోడు ఆయన, మిమ్మల్ని మర్చిపోడు, మిమ్మల్ని మర్చిపోడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరబోతుంది. మీరు కూడా అనండి, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించునని మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ బిడ్డలను మీరెన్నడూ మరవలేదు అయ్యా. నాకు తెలుసు మీరు మర్చిపోయే దేవుడు కాదు, వీరెవరిని మీరు విడవలేదు. అయితే ప్రస్తుతం కష్టకాలంలో ఒక్కొక్కసారి ఆ ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. ఈరోజున మాకు ఆ ఫీలింగ్ దూరపరిచి మమ్మల్ని ఎన్నడూ నువ్వు మర్చిపోవు, మమ్మల్ని ఆశీర్వదిస్తామనే ధైర్యం ప్రతి గుండెలో నింపుతున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ, నీ బిడ్డల పరిస్థితులు మార్చండి, అద్భుతాలు జరిగించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు, ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీభించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.